ఏమ్మా? నమస్కారం సార్. ఏమ్మా, ఎలా ఉంది మీ ఆయనకి? ఆ భగవంతుడి దయ వల్ల ఆయనకు ప్రమాదం తప్పింది. అంతా బాగానే ఉంది. రేపు ఉదయం కల్లా స్పృహలోకి వస్తారని చెప్పారు సార్. అదేంటి, యాక్సిడెంట్ వల్ల లోపల పార్ట్స్ అన్ని డామేజ్ అయ్యాయి, ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుంది, అతను రేపు ఉదయం వరకు బ్రతకడమే కష్టమని డాక్టర్ చెప్పారు. అదేంటి సార్, ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ గారు ఇందాకే చెప్పారు. అంటే నువ్వు ఆయన భార్య కదమ్మా, నిజం చెప్తే నువ్వు బాధపడతావని అలా అబద్ధం చెప్పుంటారు. ఇంకొక గంటలో చనిపోయేవాడికి కూడా నీకేం కాదని డాక్టర్ చెప్తారు కదా, అది మావులేనమ్మా. అంటే మా ఆయన చనిపోతాడా? డాక్టర్ గారు ఎందుకు అబద్ధం చెప్పారు? ఇదిగో అమ్మా, ఇలా చూడు, నేను చెప్పానని వెళ్ళి డాక్టర్ గారిని నిలదీయటం లాంటివి చేయకు. ఎలాగో పోతారు, అంతవరకు ఆయన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో. దుర్మార్గుడు కావాలని యాక్సిడెంట్ చేసి నీ భర్తను చంపాలని చూశాడమ్మా, వాళ్ళకి కఠిన శిక్ష వేయిస్తాను, నీకు భారీగా నష్టపరిహారం కూడా ఇప్పిస్తాను. బ్రతికి ఉండి ఆ సూర్యకాంతానికి హెల్ప్ చేశావు, ఇప్పుడు బ్రతికి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు. డాక్టర్లు నిన్ను బ్రతికించినా నేను నిన్ను బ్రతకనివ్వను. రాత్రికి వస్తాను, చావడానికి సిద్ధంగా ఉండు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నారాయణకేం ప్రమాదం లేదు. డాక్టర్లు చెప్తే నేను ఇప్పటి వరకు ఆ నమ్మకంతోనే ఉన్నానమ్మా, కానీ ఈయనకు లోపల పార్ట్లు ఏవో ఖరాబ్ అయ్యాయంట, లోపల లోపల బ్లీడింగ్ అవుతుందంట, బతకడం కష్టమంటమ్మా. ఎవరు చెప్పారు? ఇప్పుడే ఎస్ఐ బాబ్జీ గారు వచ్చి నాకు ఈ విషయం చెప్పెళ్ళారమ్మా. అతని మాటలు నమ్మకండి, అతని వల్లే నీ భర్తకి ప్రమాదం జరిగింది. నేను డాక్టర్తో మాట్లాడాను, మీ భర్తకి ఎలాంటి ప్రమాదము లేదు, కానీ ఇతని మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. హత్యా ప్రయత్నమా? ఇతని చావు కొందరికి అవసరమమ్మా. సచ్చినోడు ఇక్కడికి వచ్చాడేంటి? ధనుంజయరావు గారు నిజంగా హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారా, లేకపోతే నాటకం ఆడుతున్నాడోనని తెలుసుకోమని నన్ను పంపించింది. స్టేషన్లో తను బాగానే ఉంది, నన్ను చంపుతుంది. ఇప్పుడు వీడి కంట్లో పడితే ఎందుకు వచ్చావు అంటాడు, లేదంటే ఇంటికి తీసుకువెళ్తాను అంటాడు. సో తిరిగి వస్తానని ఆనందపడుతున్న మీ మామయ్య గారు హత్యానారం కింద అట్నించటే జైలుకు పోతాడు. ఆ విషయం చెప్దామనే వచ్చా. రే, నువ్వే చేసావు కదా, నా మీద ఉన్న కక్షతో ఆ నారాయణ్ణి నువ్వే చంపేశావు కదా. అనుమానం లేదు సూర్య, మనల్ని ఇబ్బంది పెట్టాలని, నాన్నని హత్య కేసులో ఇరికించాలని వీడే నారాయణ్ని చంపేసుంటాడు. చెప్పు, ఎందుకు ఇలా చేసావు? ఏయ్ వదులు. ఏంటి అక్కడ జరిగింది చెప్పి మిమ్మల్ని ఓదారుద్దామని వస్తే అంత రెచ్చిపోతున్నారేంటి? యాక్సిడెంట్ చేసి నారాయణ అనేవాడు చనిపోవడానికి కారణమైంది మీ మామ, నేను కాదు. విషయం చెప్పాను, వచ్చి మీ మావని కోర్టులో కలుసుకోండి. అంటే
తాతగారు ఇంకా ఇంటికి రారా? సూర్య వాడు అనుకున్నంత పని చేశాడు, నాన్న నిరిగించేశాడు. తన వల్ల ఒక మనిషి చచ్చిపోయాడన్న బాధతో మా నాన్న కొండ పగిలి చచ్చిపోతాడు సూర్య. మా అమ్మ చెప్పిన ప్లాన్ అమలు చేయడానికి ఇదే సరైన టైం. నాన్న క్షేమంగా తిరిగి ఇంటికొచ్చేస్తాడు. నారాయణ బాగానే ఉన్నాడు, బతికే ఉన్నాడు. నాన్న మీదకి ఏ కేసు రాదని సూర్యకాంతం చెప్పింది. నిన్నటి వరకు బతికున్న నారాయణ తెల్లారేసరికి చనిపోవడమేంటో నాకేం అర్థం కావడం లేదు. నాన్నకి చాలా ఆత్మాభిమానం ఎక్కువ. ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం అంటూ జరిగితే తన వల్ల ఒక మనిషి చనిపోయాడనే బాధతో ఆయనకు హార్ట్ అటాక్. ఏంటి చేస్తారా? మా నాన్న క్షేమంగా ఇంటికొస్తే మాకంతే చాలు. చెప్పు ఏం చెయ్యాలో. సూర్యకాంతాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. సూర్యకాంతాన్ని పంపించేయాలా? ఎస్, అది బయటికి వెళ్తేనే మీ నాన్న ఇంటికొస్తాడు. సరే, అలాగే పంపించేస్తాం. ఏం మాట్లాడుతున్నావు ప్రగతి? ఇదేదో కొత్తగా ఎత్తేసుకుని వచ్చింది. సూర్యకాంతాన్ని మీరు పంపించకపోతే మీ నాన్న ఇంటికి రాడు. అట్నుంచట్టే జైలుకో, లేకపోతే హార్ట్అటాక్తో పైకి. ఏంటి బెదిరిస్తున్నావా? ప్రగతి, ఇది చెప్పినట్టు మనం చేయడం కాదు. వీళ్ల పద్ధతిలోనే వీళ్ళకి బుద్ధి చెప్పాలి. దీన్ని చంపేద్దాం. ఆపు పూర్ణి, దీన్ని చంపితే 2 రోజులు ఏడ్చి ఊరుకుంటుంది, కానీ అంతకు మించి పెద్దగా ఫీల్ అవ్వదా రంగనాయకి? మా అమ్మ గురించి నాకంటే బాగా నువ్వే తెలుసుకున్నావు. మా అమ్మకి డబ్బులు పంతాలే ముఖ్యం, మనుషులు బంధాలు కాదు. నేను లేకపోతే మా అమ్మ ఉండగలదు, మా అమ్మ లేకపోయినా నేను బతకగలను. కానీ మీ నాన్న లేకుండా మీరుండగలరా? ఆయన జైల్లో మగ్గిపోతుంటే చూస్తూ బతకగలరా? అయినా మీరు జుట్టు పట్టుకుని ఈడ్చేస్తే బయటికి పోయేది, కాళ్లు పట్టుకుని బతిమలాడితే మీకు సాయంగా వచ్చే సూర్యకాంతం కోసం మీ కన్నతన్నుని ఎందుకు బలి తీసుకుంటారు? ఇంతకంటే మంచి డీలు మీకు రాదు. తర్వాత మీ ఇష్టం. అది చెప్తుంది కరెక్టే. సూర్యని పంపించేద్దాం పూర్ణి. ఏంటి ప్రగతి నువ్వు, సూర్య మన కోసం ఎంత చేసింది? చేసుండొచ్చు. మనకు ఆపదొచ్చిన ప్రతిసారి తనే ఆదుకుంటూ ఉండొచ్చు కూడా. కానీ మన నాన్నకేమైనా అయితే తిరిగి తీసుకురాలేం కదా పూర్ణి. అది తెలివైన ఆలోచన. అంటే మీరు సూర్యకాంతాన్ని బయటకు పంపించండి. సూర్యకాంతం గడప దాటిన వెంటనే నేను మా అమ్మతో ఆ ఎస్ఐకి చెప్పించి మీ నాన్నని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తాను. సూర్యకాంతాన్ని పంపించిన తర్వాత మా నాన్నని విడుదల చేయకపోతే? ఏంటి, మేం వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? వెళ్ళక ఏం చేయాలి? ఇది నా ఇల్లు, మీరంతా నా వాళ్ళు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమండానికి మీరెవరూ అనొచ్చుగా. ఇందాకే వెళ్ళిపోమన్నారు కదా, మళ్ళీ ఇప్పుడేంటి? ఇందాక నటకుమారి ఇంట్లో ఉంది కాబట్టి నిన్ను వెళ్ళిపోమన్నాం, ఇప్పుడు అది లేదు కాబట్టి ఉండిపోమంటున్నాం, అంతే. Thank you.
సూర్య, నువ్వు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరు కలిసి నవ్వుకున్నారేంటి? కావాలంటే మాతో పాటు నువ్వు నవ్వరా? నవ్వాలా? ఇందాకే కదా ఏడిపించారు, ఇప్పుడు నవ్వమంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదండి, ఎలా అయినా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే ఆ రంగనాయకి పని ఈజీ అవుతుందని ప్లాన్ చేసి ఆ నటకుమారితో మీ అక్కలతో నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే మావయ్య గారిని విడిచిపెడతామని చెప్పించింది. నిజమా? నిజం తమ్ముడు, అందుకే మేమందరం కలిసి ఇలా నాటకం ఆడాం. సూర్యని నిజంగానే ఇంట్లోంచి పంపించేస్తున్నట్టుగా దాని ముందు నటించాం. ఆ పిచ్చి మొహంది సూర్య నిజంగానే ఇల్లొదిలి వెళ్లిపోయింది అని నమ్మేసి నాన్నని విడిపిస్తానంది. కాని సూర్య, ఆ నటకుమారి నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయావని నమ్మి నాన్నని విడుదల చేయిస్తాను అంది కదా. కాని నువ్వు ఇంట్లోనే ఉంటే అదే టాస్క్. నేను ఇంట్లోనే ఉండాలి, కానీ వాళ్ళ కంట పడకుండా ఉండాలి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అనుకుని ఆ రంగనాయకి వాళ్ళు మీ మీద అటాక్ చేస్తే? అవును, వాళ్ళు అలాంటి వాళ్ళే. నువ్వు ఇక్కడే ఉండాలి సూర్య. వాళ్ళ కంట పడకుండా మనం కాపాడుకోవాలి. నాకు తెలిసి నారాయణ గారు ఎలా చనిపోయారో ఈ రంగనాయకి నటకుమారులకి తెలిసి ఉంటుంది. మీరు ఓ కంట నటకుమారిని గమనిస్తూనే ఉండండి. ఈలోపు నేను హాస్పిటల్కి వెళ్ళి నారాయణ చనిపోవటానికి కారణమేంటో తెలుసుకుని వస్తాను. సరే సూర్య. తేజని మీతో పాటు ఉండనివ్వండి. అదేంటి నటకుమారి ముందు పాపతో? ఆయన భగవంతుడు మాకెందుకే శిక్ష విధించాడు? నీ భర్త ఎవరికీ అన్యాయం చేయలేదమ్మా. దుర్మార్గం ముందు నిలబడలేకపోయాడు, నాకు సాయం చేయడం వల్ల బలైపోయాడు. నువ్వు లేకుండా నేనెట్టా బతికేదయ్యా? చూడమ్మా, నీకు జరిగిన నష్టాన్నైతే నేను పోచలేను, కానీ నీకు ఏ కష్టమైనా రాకుండా చూసుకుంటాను. నన్ను నీ బిడ్డననుకో. అమ్మా, నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానన్న విషయం మర్చిపోకు. పోలీస్ స్టార్ అమ్మా, నేను వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఎవరైనా గదిలోకి వచ్చారా? గదిలోకి ఎవరు రాలేదమ్మా. ఎస్ఐ బాబ్జీ గారు విజిట్కి వచ్చారు మేడం. బాబ్జీయా? దేనికి? ఆయన కానిస్టేబుల్లో ఒకళ్ళకి నరాల వీక్నెస్, ఇంజెక్షన్ చేయాలని నారాయణ గదిలో ఉన్న మా కాంపౌండర్ని పిలవమంటే పిలిచి వాళ్లతో పంపించాను మేడం. నన్ను డాక్టర్ గారు పిలుస్తున్నారంటే ఈ నర్సమ్మని ఆయన దగ్గర కాపలా పెట్టి నేను వెళ్ళానమ్మా. డాక్టర్ గారు ఏమని పిలిచారా? పిలిచారు అని ఎస్ఐ గారు చెప్తేనే నేను ఇవిడితో చెప్పాను మేడం. నువ్వు వెళ్ళి డాక్టర్ని కలిసావా? లేదమ్మా, నేను వెళ్లేసరికి అప్పటికే ఆయన డ్యూటీ దిగిపోయి చాలాసేపు అయిందని చెప్పారమ్మా. మీ మావయ్య గారు చేసిన యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయి నిన్నటి వరకు ప్రాణాలతో పోరాడిన ఆ శిల్పి నారాయణ ఈరోజు ఉదయాన్నే మరణించాడు.
నిజమే అయింది, నారాయణ్ని బాబ్జీయే చంపేశాడు. ఆ పర్స్ ఎవరిది మేడం? నారాయణ గారిదా? కాదు, ఎస్ఐ బాబ్జీదని చెప్తే, ఈ నర్స్ డబ్బులు కమ్ముడుపోయి ఈ విషయం బాబ్జీతో చెప్తే. ఏంటి మేడం, ఆ పర్స్ ఎవరిది? నారాయణ గారిది, వాళ్ళ ఆవిడకి నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. నేను దాయగలనో లేదో సెకండరీ గాని, నువ్వైతే రుజువు చేయలేవు సూర్య. మీ మామ హార్ట్అటాక్ వచ్చినట్లు నాటకం ఆడుతున్నట్లు ఆ విషయం మాకు తెలుసు. ఇదంతా నీ ప్లాన్ అని కూడా మాకు తెలుసు. వాణ్ణి ఆ నిజాన్ని బయటపెట్టి అరెస్ట్ చేయడం ఖాయం. యాక్సిడెంట్ చేసిన నారాయణ చావు కారకుడైనందుకు వాణ్ణి జైలుకు పంపడం కూడా ఖాయం. ఈ సూర్యకాంతం బతుకున్నంత వరకు నా కుటుంబానికి ఏ ప్రమాదం రాని పనం. అబ్బో, నా ఒంటి మీద యూనిఫామ్ లేకపోవచ్చు, అన్యాయాన్ని ఎప్పుడు గెలవని పనం. చూడు సూర్య, ఆ నారాయణ గారిని నేనే నా చేతులతోనే చంపేశా. ఎంతో తెలివిగా హత్య చేశాను అనుకున్న నేను చేసిన తప్పేంటో తెలుసా? అక్కడ నా వస్తువులు పడిపోయాయి అని చూసుకోకపోవడం. కానీ ఎంతో తెలివైన నువ్వు, మహాజ్ఞానివైన నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఊడిపోయిన ఆ స్టార్ సెవెన్ చేతిలోనే ఉంటే నేను రిస్క్లో పడేవాణ్ణి. ఒక విధంగా నాకు నువ్వు హెల్ప్ చేసావు. లవ్ యూ సూర్య. పో, ఏం చేసుకుంటావో చేసుకో, పో. ఇదిగో అల్లుడు, ఏంటి దాంతో గుసగుసలు? అల్లుడు గారు, గొంతు తడారిపోతోంది, జ్యూస్ ఏమైనా తెప్పించకూడదు? జ్యూసా? నా రక్తం తాగవే, నా రక్తం తాగి. ఊరుకోండి, రక్తం తాగితే దాహం ఏమైనా తీరుతుందా ఏంటి? అంటే దాహం తీరుతుంది అంటే తాగేస్తావా? తాగేస్తావా? అమ్మా నట్టు, తినడానికి ఏమైనా తెచ్చావా? అదేంటి నా డైలాగ్ నువ్వు చెప్తున్నావు? అది అదంతా నేను చేసుకున్న కర్మ. అల్లుడని పిలిచిందని ఓవర్ టెంప్ట్ అయిపోయి ఈడి మీద కేసేం బుక్ చేయకుండా ఇక్కడ కూర్చోబెట్టాను చూడు, దానికి ఫలితం. జ్యూసులని కూల్ డ్రింకులని నా శాలరీలో మొత్తం సగం సంక నాకిచ్చింది. మీకింత కష్టంగా ఉన్నప్పుడు మా అమ్మని ఇక్కడ పెట్టుకోవడం ఎందుకు? మా ఇంటికి పంపించేయండి. అప్పుడు ఆ సూర్యకాంతం ఊరుకుంటది మరి. సరే గాని అమ్మా, నీకొక శుభవార్త. ఏంటి? ఆ సూర్యకాంతాన్ని ఆ ముగ్గురు అడవి దున్నలు ఇంట్లో నుంచి పంపించేశారే. నిజమా? అవును ఎస్ఐ గారు, మా అమ్మ ప్లాన్ చెప్పింది, నేను అమలు చేశాను. ఆ ముగ్గురు నా ట్రాప్ లో పడి సూర్యకాంతాన్ని పంపించేశారు. అబ్బా ఎంత శుభవార్త చెప్పావే. మరి నీ కూతురంటే ఏమనుకుంటున్నావు? అయితే ఆ సూర్యకాంతం ఇల్లు వదిలిపోయిందా? మీ మీద ఒట్టేసి చెప్పమంటారా? వద్దొద్దు. అల్లుడుగారి అనుమానం కూడా కరెక్టేనే. నిజంగా సూర్యకాంతం వెళ్లిపోయిందా, వెళ్లినట్టు నటిస్తోందా? ఏమో నాకు తెలియదు, కానీ సూర్యకాంతాన్ని పంపించినందుకు బదులుగా ధనుంజయ గారిని విడిచిపెట్టాలని వాళ్ళు కండిషన్ పెట్టారు. ఒకవేళ ఆయన్ని వదిలిపెట్టకపోతే
మళ్ళీ సూర్యకాంతాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామని చెప్పారు. వాణ్ణి వదలటం అన్నది జరగని పని. అప్పుడు మళ్ళీ సూర్యకాంతాన్ని ఇంట్లోకి తీసుకొస్తారేమో. ఉసయ్, నేను చెప్పేది విను. నిజంగా సూర్యకాంతం ఇంట్లోంచి వెళ్లిపోతే ఆ ధనంజయరావుని విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా మనల్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ దొంగచాటుగా సూర్యకాంతం ఇంట్లోనే ఉంటే ఆ విషయం నువ్వెలాగైనా కనిపెట్టి సూర్యకాంతాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారని. అదిగో సూర్యకాంతాన్ని పంపించలేదు మీరు, అందుకే ధనంజయరావుని విడిచిపెట్టలేదు అని తప్పించుకోవచ్చు. అది ముందు ఆ పని మీద ఉండు. అమ్మమ్మ, నీకు ఒక రహస్యం చెప్పాలి, ఇలా రా. పద పద. అవును, సూర్య ఇక్కడ ఉన్నట్టు లేదు. నిజంగా సూర్యకాంతం ఇక్కడే ఉంటే కనబడకుండా ఉంటుందా ఏంటి? తను ఇక్కడ లేదులే. ఏంటి నడుకుమారి వెతుకుతున్నావు? సూర్య ఇంటి బయట చెప్పులు మర్చిపోయినట్టు గదిలో ఏమైనా మర్చిపోయిందేమో చూద్దామా అని. అంటే నువ్వు మా మాట నమ్మడం లేదు కదా? ఆ సూర్యతో మేము చేతులు కలిపి నాటకం ఆడుతున్నావు అనుకుంటున్నావు కదా? అక్క, తనకి మన మాట మీద నమ్మకం లేనప్పుడు మనమెందుకు తను చెప్పినట్టు వినాలి? అవునక్క, నాన్నని ఈవిడేం విడిపించక్కర్లేదు. నేను సూర్యని ఇంటికొచ్చామని చెప్తాను. ఎందుకు తనని పిలవడం? తనిక్కడ లేదంటే నువ్వు నమ్మట్లేదు కదా? నమ్ముతున్నాను, సూర్య ఇక్కడ లేదు అని నమ్ముతున్నాను. ఇంకో 2 రోజుల్లో మీ నాన్నగారిని విడుదల చేయడానికి బెయిలు కూడా ఏర్పాటు చేయిస్తున్నాను. ఏంటమ్మా ఇది, ఇవాళ కూడా ఇడ్లీయేనా? డాక్టర్ గారు అదే పెట్టమన్నారు. నేనున్న పేషెంట్ నటమ్మా రోజు ఇడ్లీ పెట్టడానికి? ఐటమ్ మార్చొచ్చు కదమ్మా. ఇవాళకి ఇడ్లీతో అడ్జస్ట్ అయిపోతున్నాను, రేపు మాత్రం పూరి పెసరట్టు ఉప్మా. కారపొడి సాంబార్ కూడా. డాక్టర్ గారు, మీరు మళ్ళీ వచ్చారండి ధనంజయరావు గారి కోసం. ఇంతకీ ఆయన ఎలా ఉన్నాడు? చెప్పాక సార్, ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. అవునా, చూస్తాను ఒకసారి. ఏనేమో చూస్తానని వెళ్తున్నాడు. లోపల ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడో ఏంటో. ఇది చట్నీ అంటే ఇంట్లో మా కూతురు కూడా చేస్తారు. దాన్ని చట్నీ అనాలో ఏమనాలో ఏం అర్థం కాదు. ఆ ధనంజయరావుకి గుండె నొప్పి కాదు, పంటి నొప్పి కూడా లేదు. కావాలంటే నీ కళ్ళతో నువ్వే చూడు. వాడాడింది నాటకం అయితే గనక ఇక్కడ నుండి కొట్టుకుంటూ ఈడ్చుకుని వెళ్ళిపోతాను స్టేషన్కి. డాక్టర్, అలా పడిపోయింటి అల్లుడు. ఈసారి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందంటావా? రాలా, బాగా నటిస్తున్నాడు. అలా అయితే పెద్ద ఉపకారమే చేసినట్టే. ఏదో హార్ట్ అటాక్ వచ్చిందని ఈయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. బయట సూర్యకాంతం కూడా అలాగే ప్రచారం చేస్తోంది. 24 గంటలు గడిస్తే గాని ఏం చేయలేవని డాక్టర్లు కూడా చెప్పేశారు. ఇదంతా మనకి తెలిసిన విషయమేగా.
ఇప్పుడు ఈయనకి నిజంగానే హార్ట్ అటాక్ వస్తే ఎలా? నా దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంది, అది గాని చేసావంటే బీపీ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈయన పోతాడు. అయితే వీళ్ళంతా కలిసి ఆడిన నాటకాన్ని నిజం చేద్దాం అంటావు? అంతే. అయితే ఆలస్యం ఎందుకు? ఆ పుణ్యకార్యం ఏదో చేసేయ్. వీళ్ళ దుంప తెగ వీళ్ళు నిజంగానే ఇంజెక్షన్ చేసేలా ఉన్నారే, ఇప్పుడు ఏం చేయాలి? లేదు, అంతా నీ వల్లే. ఆపండి, మంచి అవకాశాన్ని మిస్ చేసి మళ్ళీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. నాన్న హాస్పిటల్లో సేఫే కదా? లేదండి, మనం ఆడిన నాటకం బయట పడిపోయింది. ఆ బాబ్జీ మావే గారిని అరెస్ట్ చేశాడు. ఇప్పుడెలా సూర్య? నారాయణ ఎస్ఐ చంపినట్టు ఆధారం ఉంది, కానీ అది మన చేతుల్లో లేదు. ఆధారాలు ఎలాగైనా నువ్వు సంపాదించి నాన్నను బయటకు తీసుకొస్తావనే నమ్మకంతో ఉన్నావు, కానీ ఇప్పుడు టెన్షన్ పడకండి. ఇంకా మనకి మావే గారిని కాపాడుకునే అవకాశం చేజారిపోలేదు. మీకు మళ్ళీ ఒక పని అప్పగిస్తున్నాను, ఈసారైనా కరెక్ట్ గా చేస్తారా? మిస్టేక్ ఎప్పుడైనా ఒక్కసారి జరుగుద్దమ్మా, రిపీటెడ్ గా జరగదు. నువ్వు చెప్పమ్మా, ఈసారి పర్ఫెక్ట్ గా చేస్తాం. ఇందాక చేశారుగా, అదేంటో చెప్పు సూర్య, మేమే చేస్తాము. లేదు వదినా, పిల్లలైతేనే కరెక్ట్ గా ఉంటుంది. అవేంటి సూర్య? ఇవి నారాయణ్ని చంపడానికి ఆ బాబ్జీ వాడిన గ్లౌజులు. వీటిని నటకుమారి గదిలో పెట్టి ఆ తర్వాత
పోలీసులు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? పోలీస్ స్టేషన్ లో ఉన్న మీ అమ్మ నీకేదో గిఫ్ట్ పంపించిందంట, అది నీకు ఇద్దామని. అవునా? ఏంట గిఫ్ట్? నిన్ను లోపలేయడం. నేనేం చేశాను? కానిస్టేబుల్స్ సర్చ్. అలాగే సార్. ఏ ఏం చేస్తున్నారు? నా గది సర్చ్ చేయడం ఏంటి ఎస్ఐ గారు? సార్ రూమ్ లో ఇవి దొరికాయి సార్. ఏంటిది? శిల్పి నారాయణ్ని హత్య చేసినప్పుడు నువ్వు వాడిన చేతి గ్లౌజులు. అబద్ధం. నేను నారాయణ్ని చంపడం ఏంటి? వీళ్ళ నాన్నే కారుతో గుద్దేసి ఆ నారాయణ మరణానికి కారణమయ్యాడు, అందుకే ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆయన గారిని కాపాడడానికి ఈ కేసు నా మీద తోయాలని చూస్తున్నారు సార్, నమ్మకండి. ఈ చైన్ ఎవరిది? నాదే. ఈ ఆధార్ కార్డు ఎవరిది? ఇది నాదే. ఇంకేంటి? నారాయణ్ని నువ్వే హత్య చేశావు. చనిపోయిన నారాయణ చేతిలో చైన్ దొరికిందంట. ఈ ఆధార్ కార్డు నారాయణ చనిపోయినప్పుడు అతని గదిలో దొరికింది. అమ్మో అమ్మో, పైకి అమ్మాయికి రాలా కనిపిస్తావు కానీ ఒక మనిషిని మర్డర్ చేసావా? అమ్మో ఇది మామూలుది కాదక్క. ఏంట్రా వాగుతున్నావు బాబ్జీ? ఏంటి బాబ్జీ? బాబ్జీ కాదు, కాల్ మీ ఎస్ఐ బాబ్జీ గారు. సార్ వీడికి సంకెళ్లు వేసి కోర్టుకి తీసుకెళ్ళండి రా. ఓకే సార్. ఆగో, ఆయనకి సంకెళ్లు వేయడానికి ఆయన నేరస్తుడు కాదు. ఆహా, మనిషి చావుకి కారణమైన వాడు నేరస్తుడు కాక బుద్ధుడా? రంగనాయకి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మా నాన్న ఎవరి చావుకి కారణం అవ్వలేదు. ఈ ఎస్ఐ కుట్ర చేసి ఆయన్ని కేసులో ఇరికించాడు. అవును, ఇరికించా. ఈయన కారులో వస్తుంటే ఈయన కారు అడ్డంగా ఆ నారాయణ గారిని నేనే తోసా. అయితే ఏంటిప్పుడు? సుభాష్, ఒక్క నిజానైనా నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు. ఒప్పుకుంటే ఏం చేస్తావు? పోయి పై ఆఫీసర్ కి చెప్తావా? పోయి చెప్పుకోబా. నేను అనలేదు అంటాను, అప్పుడేం చేస్తావు? మాటలతో అబద్ధం చెప్పగలం, కానీ వీడియో సాక్ష్యాన్ని కాదు అనలేవు కదా. వీడియోనా? వీడియో ఏంటి? నువ్వు హాస్పిటల్లో ఆ శిల్పి నారాయణ్ని ఎలా చంపావో ఒకరు వీడియో తీశారు. ఆ వీడియో తీసింది ఎవరో కాదు, మీ డార్లింగ్ నటకుమారి.
నాకేం తెలియదు అల్లుడు గారు, వీళ్ళేదో అబద్ధం చెప్తున్నారు.